కర్నూలు జిల్లా పత్తిగుండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం పరిధిలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గిరినాథ్ కళ్యాణ్లపై వైసీపీ వర్గం వారు దాడి చేశారు. తన్నీరు రంగయ్య ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ చౌదరి మృతి చెందారు. కళ్యాణ్ చౌదరి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో వర్గపోరు పెరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వెల్దుర్తి మండలం పరిధిలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గిరినాథ్ కళ్యాణ్లపై వైసీపీ వర్గం వారు దాడి చేశారు. ఘటనలో గాయపడిన ఇద్దరికి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ చౌదరి మృతి చెందారు. కళ్యాణ్ చౌదరి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో వర్గపోరు నలిగింది. అలాగే గిరినాథ్ కుటుంబానికి అండగా ఉంటామంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, సార్వత్రిక ఎన్నికలో టీడీపీకి చురుగుగా పనిచేశాడని జీర్ణించుకోలేని వైసీపీ నాయకుడు టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిపై వేట కొడవలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి వచ్చేసి ఆయన తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రి తరలించడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే ఉందో కళ్యాణ్ కృష్ణతో కలిసి, ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణతో కలిసి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఏదైతే కొంతమంది వైసీపీ సంబంధించిన వాళ్ళు నాయకులు అక్కడికి వెళ్లి ఇమీడియట్లీ గా అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడ గిరినాథ్ చౌదరి మృతి చెందడం జరిగింది. అయితే ఎలా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి చేశారు వైసీపీ నాయకులు అనే అనుమాని సరస్సు కోసం పోలీసులు వెళ్ళగా నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఏదైతే ఉందో అతను తీవ్ర స్థాయిలో కృష్ణకాంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్దుర్తి సంబంధించిన సీఐ అదే విధంగా వచ్చేసి ఎస్ఐని కూడా విఆర్ పంపిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ గ్రామంలో ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు గట్టిగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చేసి ఏదైతే ఉందో పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు కూడా కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్న ఏదైతే ఉందో అతని కృష్ణాన్ని పరామర్శించి అనంతరం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో
గిరినా చౌదరి అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే మాత్రము ఈ ఘటన పైన టీడీపీ నాయకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. Thank you. Hello? Bye.